करोना निवारण को लॉकडाउन संदर्भंग प्रजलु चाला इबंदी पड़तुन्न समयंलो वैएसआर कडप जिल्ला मैदुकूरु डिविजन ब्रह्मम गारी मठम मंडलम नंदु चौधरीवारीपल्ली पंचायती चौधरीवारीपल्ली गुंडापुरम ग्रामालालो उंडे एससी एसटी बीसी निरुपेद कुटुंबालकु नेडु मैदुकूरु एम्मेल्ये सेट्टिपल्ली रघुरामिरेड्डी चेतुल मीदिगा नित्यावसर सरकुलु पंपिणी चेयडं जरिगिंदि। ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వీరనారాయణ రెడ్డి, దీప్తి రమణ రెడ్డి, ఎస్ఆర్ శ్రీనివాస్ రెడ్డి, చంద్ర ఓబుల్ రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఎమ్మెల్యే రఘురామ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సమయంలో ముందుకొచ్చి ఇలా సహాయం చేస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేశారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన సమయం వరకు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించాలని ఆయన తెలియజేశారు। ఈ కార్యక్రమానికి థామస్ ఆనందరావు, రాజారావు తదితరులు పాల్గొన్నారు। పరిస్థితి యొక్క కరోనా ప్రభావం వల్ల ప్రజల జీవనోపాధి కోల్పోవడం జరుగుతుంది। చాలా మందికి ఉపాధి లేక చాలా మంది ఇబ్బందికరమైన పరిస్థితి। మరి ఇటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబానికి ఉచితంగా మనిషికి 5 కేజీల బియ్యము కందిపప్పుతో సహా కుటుంబానికి 1000 రూపాయలు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది। మరి అదే రంగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఏదో విధంగా చేయుతని వాళ్ళని ఉద్దేశం మీద ఈ మాస్కులు సప్లై చేయటంలో కానివ్వండి, శానిటైజర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం। మరి అదే రకంగా ఈ యొక్క టెస్టింగ్ కిట్స్ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి కిట్స్ కొన్ని తెప్పించేసి చాలామందికి ఒక పరిశోధన చేయడం జరుగుతుంది। అది ఆంధ్రప్రదేశ్కి ఆ గౌరవం దక్కింది। మరి ముఖ్యంగా ప్రభుత్వం ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంది। మరి టౌన్లలో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, అన్ని రకాల కూడా శానిటేషన్ విషయంలో టాప్ ప్రయారిటీ తీసుకొని స్ప్రేయింగ్ కూడా చేయిస్తూ ఉంది ఎలాంటి ఇబ్బంది అక్కడ। ఇటువంటి పరిస్థితుల్లో మరి చౌదరాపల్లి పంచాయతీలో ముఖ్యంగా ఎస్సీ కాలనీలో మరి ఇక్కడ దాదాపు 250 కుటుంబాల వారికి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈరోజు సప్లై చేయడం జరుగుతుంది। మరి నిజంగా ఇటువంటి పరిస్థితిని అభినందిస్తున్న మా డాక్టర్ కానీ మా చంద్ర కానివ్వండి వీళ్ళందరూ కూడా డాక్టర్ విజయభాస్కర్ చాలా సంతోషం। ఎందుకంటే ఇటువంటి సమయంలో పేదలను ఎవరైతే ఆదుకుంటారో వారికి ఎప్పుడు కూడా గుర్తుంటుంది। ఎందుకంటే కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళనే ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు। ఇటువంటి పరిస్థితుల్లో మరి మన డాక్టర్ విజయభాస్కర్ గారు, మన బ్రదరు చంద్ర, వీళ్ళు ఇంకా కొంతమంది మిత్రులందరూ కలుసుకొని మరి కార్యక్రమం చేస్తారు। నిజంగా వీరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। 6 అడుగుల దూరంలో ఉండండి, చదువుకున్నవారు మరియు ఏదైనా ఉన్నవారు ఆయాసం ఉన్నటువంటి వారు చెయ్యి అడ్డం పెట్టుకొని కుమ్మడం కానీ అటువంటి చేయడం చేయాలి। అదేవిధంగా చిన్న చిన్న లక్షణాలు ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కడపకు వచ్చేసి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను। అదేవిధంగా అందరి ఇంటి దగ్గర తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము। ఈ విధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఎమ్మెల్యే గారు రఘురామ్ రెడ్డి గారికి, మండల నాయకులు వీరనారాయణ రెడ్డి గారికి, శ్రీనివాసులు రెడ్డి గారికి, ఎల్వి రమణారెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని ముందుండి జరిపించినటువంటి చంద్రబాబుల్ రెడ్డి కానీ, లెక్కల నారాయణ రెడ్డి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।